మధుబాబు గారి షాడో అడ్వెంచర్స్లో షాడో పాస్ట్ లైఫ్ సిరీస్కి సంబంధించిన నవల భోలా శంకర్ మూడవ భాగం. పెద్ద పెద్ద మీసాలతో చింతనిప్పుల్లాంటి ఎర్రటి కనులతో ఆకాశమంత ఎత్తుగా అగుపించే పెద్ద మనిషి ఒకతను ఇటుగా వచ్చినట్లు తెలిసింది. మీకేమైనా కనిపించాడా భాయిసాబ్? తనకు ఎదురైన 10 మంది పౌరుల్ని ప్రశ్నించాడు గంగారాం. అలాంటి వాళ్ళెవరూ మాకు ఎదురుపడలేదు భాయ్. ఎవరతను? మా పట్టణంలో పెద్ద పెద్ద మీసాలు కలవాళ్ళెవరూ లేరు. షాడోని పట్టుకోవటానికి వచ్చిన పోలీసుల్లో ఒకరిద్దరికి ఉన్నట్లు జ్ఞాపకం. 2 క్షణాలు ఆలోచించి సమాధానమిచ్చాడు ఒక పౌరుడు. అతని అజ్ఞానానికి జాలిపడ్డాడు గంగారాం. ఇంతకీ నువ్వడిగేది ఎవరిని గురించి భాయ్? ఏం చేస్తూ ఉంటాడతను? అంతటితో వదిలిపెట్టకుండా తన అజ్ఞానాన్ని మరింతగా చాటుకున్నాడు ఆ పౌరుడు. అటువంటి మనిషితో మాటలు పెంచుకోవటం గంగారాంకి ఇష్టం లేకపోయింది. అతను నా దోస్త్ భాయిసాబ్, అగ్గిపెట్టడిగితే లేదన్నానని అలికి ఇటుగా పారిపోయి వచ్చేశాడు అంటూ అక్కడ్నుంచి కదిలి ముందుకు బయలుదేరాడు. నీడలా వెన్నంటే వస్తున్నాడు దస్తావేజుల్ని అతని చేత తగులబెట్టించిన మనిషి. దొంగ తిరుగుడు మాటలతో వాళ్లందర్నీ కంగారు పెట్టకపోతే అసలు విషయాన్ని సూటిగా చెప్పుండాల్సిందే. మనం షాడో కోసం వెతుకులాడుతున్నామని చెబితే వాళ్లు తప్పకుండా సహాయం చేసేవాళ్లు. అతనితో పాటు అడుగులు వేస్తూ అన్నాడతను. ఊళ్ళో ఉన్న వాళ్లందర్నీ పోగు చేసుకుని ఊరేగింపు బయలుదేరితే ఊరుకుంటారా పోలీసులు? పోలీసులు మనల్ని అనుసరించి వస్తే ఆ షాడో మనకు కనిపిస్తాడా? అడుగులు వేయటం ఆపి అతని వైపు తిరుగుతూ అడిగాడు గంగారాం. తన తప్పును గ్రహించుకుని నాలుగు కొరుక్కున్నాడు ఆ పౌరుడు. నిజమే భాయ్, నీ మాటలు 100కి 100 పాళ్ళు నిజం. షాడో సాబ్ని చూడాలన్న ఆతృతలో పడి పోలీసుల సంగతిని మర్చిపోయాను అంటూ తమకు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక సందువైపు చూసి అదిరిపడ్డాడు. అతనితో పాటు అటుకేసి చూసిన గంగారాం గుండెలు జల్లుమన్నాయి. పొడుగాటి లాఠీలను పట్టుకుని ఆ సందులో నుంచి వస్తున్నారు 25 మంది పోలీసులు. వీధిలో నిలబడిన ఆకారాల్ని గమనించి విజిల్స్ ఊదే ప్రయత్నాలు చేస్తున్నారు. పారిపో భాయ్, పారిపో! షాడో పంపిన డబ్బు వీళ్ల కంట పడిందంటే అయిపోతుంది నీ పని, పారిపో! తన సహచరుడితో అన్నాడు గంగారాం. అతన్ని వెనక్కి నెట్టాడు. 2వసారి చెప్పవలసిన అవసరం లేకుండా గిడ్రున వెనుతిరిగి పరుగు ప్రారంభించాడా పౌరుడు. 10 క్షణాల్లో ఆ వీధిని దాటి ఇంకో సందులోకి పారిపోయాడు. అతను వెళ్లిన దిశకు తను కూడా వెళ్తే పోలీసులు మరింత పట్టుదలగా చేస్ చేస్తారని ఇంకో పక్కకు పరిగెత్తాడు గంగారాం. శరీరంలోని శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతి తేలిగ్గా అతన్ని సమీపించి తమ లాఠీలతో తొడల మీద బాదారు 3 కానిస్టేబుల్స్. గావు కేక పెట్టాడు గంగారాం. తొడలు విరిగిపోయినట్లు లబలబలాడుతూ చతికిల పడ్డాడు ఒక బురదగుంట మొదట్లో. క్షణాల మీద అక్కడికి వచ్చేసి అతని చుట్టూ నిలబడ్డారు వెనుక ఉన్న పోలీసులు. ముందుకు 2 అడుగులు వేసి అతని జుట్టును గట్టిగా పట్టుకున్నాడు వారిని లీడ్ చేస్తున్న ఇన్స్పెక్టర్. అతని గుండెలు జలధరించేటట్లు, అతని వెనుక ఉన్నవారి కర్ణరంధ్రాలు బద్దలైపోయేటట్లు పొలికేక ఒకటి పెట్టాలన్న కోరిక వెంటనే అడుగుడింది గంగారాం హృదయంలో. దాన్ని కార్యరూపంలోకి పెట్టే అవకాశం మాత్రం అతనికి లభించకుండా పోయింది. రైల్వే స్టేషన్లో నుంచి సిటీలోకి అడుగు పెట్టగానే అతన్ని నిలువరించి జులూం చెలాయించిన పోలీస్ ఇన్స్పెక్టర్ అతను జుట్టు పట్టుకొని తలను పైకి తీసిన మరుక్షణం గుర్తుపట్టి సందు సందంతా దద్దరిల్లిపోయేటట్లు సింహనాదం చేశాడు. నోరుంది కదాని ఏమరుపాటుగా ఉన్నప్పుడు గావురుమంటూ అరిచి అందకుండా పారిపోయావు. ఇప్పుడు అరువుబే, ఎంత గట్టిగా అరవగలవో చూద్దాం, అరువు అంటూ తలను అలాగే పట్టుకుని మోకాలితో నోటి మీద పొడిచాడు. అతని ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలోనే అరిచాడు గంగారాం. పళ్ళు కదిలిపోయినంత బాధను భరించలేక ఇంకా కొంచెం బిగ్గరగానే అరిచిన గుర్తతనికి. కాని తన ప్రమేయం లేకుండా వెలువడిన శబ్దాలు కావటంతో అంతకుముందు చౌరస్తాలో ధ్వనించిన భీకరత్వం వాటిలో లేకుండా పోయింది. అరూబే, ఇంకా గట్టిగారు అంటూ కుడి మోకాలితో 3 సార్లు, ఎడమ మోకాలితో 7 సార్లు అతని నోటి మీద పొడిచి
కొంచెం వెనక్కి తగ్గాడు ఆ ఇన్స్పెక్టర్. బుద్ధిగడ్డి తిని చౌరస్తాలో అరిచాను సాబ్, ఇంక ముందెప్పుడు అలా అరవను, వదిలేయండి సాబ్ నన్ను. చేతులు జోడించి కన్నీళ్ల పాలవుతూ వేడుకున్నాడు గంగారాం. మోకాళ్లతో తను పొడిచిన పోట్లకు పెదవులు వాచి అతని మాట పడిపోతుందని అనుకుంటున్నాడు ఆ ఇన్స్పెక్టర్. అలా జరగకపోవటంతో హద్దులు దాటింది అతని కోపం. వీడు సామాన్యుడిలా కనిపించటం లేదు, వీడంతు పూర్తిగా చూడాలంటే స్టేషన్కి తీసుకుపోవాల్సిందే. పదండి అందరూ, మన స్టేషన్కి పదండి అని ఆర్డర్ ఇస్తూ వచ్చిన దారినే వెనుతిరిగాడు. అయ్యా బాబు, బుద్ధిగడ్డి తిని పెదవులు విప్పాను, ఇంకెప్పుడు అలా చెయ్యను, వదిలేయండి బాబు. చేతులు చాచి ఇద్దరు కానిస్టేబుల్స్ యూనిఫామ్ని పట్టుకుంటూ బావురుమన్నాడు గంగారాం. నిర్దాక్షిణ్యంగా అతని చేతుల్ని విదిలించి కొట్టారు వాళ్ళు. చెరుక రెక్క పట్టుకుని పైకి లేపారు. వాళ్లంతకు ముందు కొట్టిన దెబ్బల మూలంగా తొడలు విరిగి నడవడం అసాధ్యమైపోతున్నట్లు ఫోజు వెయ్యాలని అనుకున్నాడు గంగారాం. వారి భుజాల మీదెక్కితే ఆయాసపడే అవసరం ఉండదని భావించాడు. మోయటం చేతకాక వాళ్లు మళ్లీ లాఠీలను ప్రయోగిస్తే? ఆ మాట మనస్సులో మెదిలి అర్జెంటుగా మార్చేసుకున్నాడతను తన అభిప్రాయాన్ని. నడవలేక నడవలేక నడుస్తున్నట్లు, వాళ్లతో పాటు అడుగులు వేయటానికి ఎంతో అవస్థపడిపోతున్నట్లు ఫోజు పెట్టి పోలీస్ స్టేషన్ని చేరుకున్నాడు. స్టేషన్ ఎదుట ఉండే పెద్ద వేప చెట్టు కింద కుర్చీలు వేయించుకొని ఏవేవో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు షాడోని పట్టుకోవటం కోసం ఎక్కడెక్కడ్నుంచో వచ్చిన పెద్ద పెద్ద పోలీస్ అధికారులు 10 మంది. ఏమైంది ఇన్స్పెక్టర్, 3 టౌన్ అంతా గాలించమని పంపితే అప్పుడే వచ్చేశావు, ఎందుకని? ఎవరతను? కానిస్టేబుల్స్కి 25 అడుగులు ముందుగా స్టేషన్ని చేరుకున్న ఇన్స్పెక్టర్ని చూడగానే అడిగాడు వారిలో ఒకతను. వెనక తీసుకురాబడుతున్న గంగారాం వంక చూసి నొసలు ఎగరవేశాడు. చటుక్కున అటెన్షన్లో నిలబడి స్మార్ట్గా శాల్యూట్ చేశాడు ఇన్స్పెక్టర్. వీడొక పచ్చి కేడీ సార్, ఆ షాడోకి బాగా కావలసిన మనిషే ఉంటాడని మాకొక వార్త అందింది. చువ్వల వెనక్కి నెట్టి 4 తగిలిస్తే ఉపయోగం ఉండొచ్చనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. కనురెప్ప కూడా కదిలించకుండా చెప్పేశాడు తను వెనక్కు వచ్చిన కారణాన్ని. నెత్తి నోరు బాదుకుంటూ ఆ ధర్మప్రభువు ముందు పడిపోవాలని అనుకున్నాడు గంగారాం. ఆ ఇన్స్పెక్టర్ మాటల్లో నిజం లేదని ససాక్ష్యంగా నిరూపించాలని కూడా అనుకున్నాడు. అంతలోనే అతని చెవుల్లో మార్మోగై ఇన్స్పెక్టర్ అన్న మాటలు. ఏమని అన్నాడతను? తన్ను ఎందుకో పనికిరాని ఒక కేడీని పట్టుకుని షాడో అంతటి వాడికి బాగా కావలసిన మనిషిని అన్నాడు. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంస మాదిరిగా 6 క్షణాలు బతకడం ఉత్తమం కాదు? షాడోకి కావాల్సిన మనిషిని అనిపించుకున్న తర్వాత ఇక తనకు ఎదురేముంటుంది? నిజం కాకపోయినా 100 సంవత్సరాలు గుర్తించుకోతగ్గ మాట అన్నాడు ఆ ఇన్స్పెక్టర్. ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా చలించకూడదు తను. పెదవి విప్పి గట్టిగా అరవను కూడా అరవకూడదు. తన వారెవరైనా గట్టిగా అరిస్తే గాలి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుంటాడట ఆ షాడో. ఆఘమేఘాల మీద వచ్చి ఆదుకుంటాడట. వచ్చిన మనిషి ఆదుకోవటంతో ఆగకుండా, నువ్వెంతో గొప్పవాడివని అనుకున్నాను, నీ గొంతు చాలా గట్టిదని విన్నాను, అంతా వట్టిదేనా? 4 దెబ్బలు పడేసరికి చిన్నపిల్లాడిలా కేకలు పెడుతున్నావా అని అడిగితే ఎంత అవమానం? పెదవుల్ని గట్టిగా బిగించుకొని స్ట్రైట్గా నిలబడ్డాడు గంగారాం. కళ్ళు తిరిగిపోయే టీవీని ప్రదర్శిస్తూ చూశాడు ఆ పోలీస్ అధికారి వంక. కింద నుండి పైదాకా అతన్ని పట్టి పట్టి చూస్తూ ఇన్స్పెక్టర్ మాటలతో పూర్తిగా ఏకీభవించాడు ఆ పోలీస్ అధికారి. నీకొచ్చిన వార్త నిజమే అయ్యుంటుంది, ఇతని వాలకం వింతగా అగుపిస్తుంది. మన చేతుల్లో చిక్కినందుకు కొంచెంగా కూడా భయపడటం లేదు. తీసుకుపో, లోకప్లోకి నెట్టి గట్టిగా వడ్డించు అని ఆర్డర్ ఇచ్చాడు. చౌరస్తాలో తనను అవమానించి పారిపోయాడన్న కక్షతో గంగారాంని పట్టుకొచ్చి అతనడిగిన మీదట అప్పటికప్పుడు కాకమ్మ కథనొకదాన్ని కల్పించి చెప్పిన పోలీస్ ఇన్స్పెక్టర్ కంగుతిన్నాడు. వంటి మీద దెబ్బ పడేసరికి చెవి కోసిన మేకలా అరిచి గోల చేసిన మనిషిలో కొంచెంగా కూడా కనిపించటం లేదా భయం. అప్పటికప్పుడు అదేమిటో తేల్చుకోవాలన్న కోరిక అతనికి కలిగింది. కాని తన అధికారులకు అనుమానం వస్తే కొంపలు మునుగుతాయని మరోసారి స్మార్ట్గా సెల్యూట్ చేసి ముందుకు కదిలాడతను.
టీవీగా నిలబడిన గంగారాం మెడమీద చెయ్యివేసి నిట్టుకుంటూ అతన్ని వెనుకగా స్టేషన్లోకి తీసుకుపోయారు కానిస్టేబుల్స్. ఖాళీగా ఉన్న లాకప్ గదిలోకి నెట్టి తలుపులు మూశారు. ఆయాసంతో వగరుస్తూ రావి చెట్టు కింద రచ్చబండ దగ్గరకొచ్చాడు గంగారాంతో తిరుగుతూ పోలీసుల్ని చూసి పారిపోయిన పౌరుడు. షాడో మన పట్టణంలోకి రావటానికి చిత్తన్మియా కారకుడని కారాలు మిరియాలు నూరుతున్నాడట ఆ బేదార్ సేట్. చిత్తన్మియాకి నువ్వు సన్నిహితుడు అని అతనికి అర్థమైన మరుక్షణం నీ కొంప మునుగుతుంది. పారిపో భాయ్, పారిపోయి ఎక్కడైనా తలదాచుకో అంటూ అతన్ని హెచ్చరించారు రచ్చబండ వద్ద అలాగే కూర్చుని ఉన్న పౌరుల్లో కొందరు. అతని భుజాల మీద చేతులు వేసి వచ్చిన దారిని వెనక్కి పంపించటానికి ప్రయత్నం చేశారు మరికొందరు. వెనక్కు వెళితే జరిగేదేమిటో వారికి చెప్పలేదతను. పక్క వీధిలో నా బావమరిదున్నాడు, అతనికి ఒక మాట చెప్పి బిలాస్పూర్ వెళ్ళిపోతాను. మీరింతగా చెబుతున్న తర్వాత జాగ్రత్త పడకుండా ఎందుకుంటాను అంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ముందుకు పోయి రెండు సందుల్ని అధిగమించాడు. రెండో సందు మొగదలు నిలబడి చుట్టూ చూస్తుండగా మందీ మార్బాలంతో దుర్యోధన చక్రవర్తి మాదిరి దూరంలో ప్రత్యక్షమయ్యాడు బేదార్ సేట్. జట్కా బండి మీద తప్ప ఎక్కడికి రాని ఆ సేట్ చెప్పులు కూడా వేసుకోకుండా కాలినడకనే వస్తున్నాడా రోజు. ఎవరిని హింసించాలన్నా తన అనుచరుల చేతనే ఆ పని చేయించే ఆ పెద్ద మనిషి స్వయంగా పట్టుకొనొస్తున్నాడు పెద్ద నాటు తుపాకీని. ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకూడదు, ఎవరైనా అడ్డు తగిలితే రగడ చేసేయాలి, అగ్గిపుల్ల అంటించి భస్మీపటలం చేసేయాలి. నా సర్వస్వము దోచుకొని నన్నొక భికారిగా మార్చిన షాడోని, అతన్ని పిలిపించిన ఈ చిత్తన్మియాని ఉప్పు పాతరయ్యాల్సిందే. బొంగురు పోయిన గొంతుకతో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు. చిత్తన్మియా కోసం తాము నివసించే మురికివాడ దగ్గరికి అతను బయలుదేరాడని గ్రహించేసరికి చెమటలు పట్టేశాయి గంగారాంతో తిరిగిన పౌరుడికి. ఎవరు ఎంత చెప్పినా వినకుండా షాడో కోసం ఊరు వదిలిపోయాడు ఆ చిత్తన్మియా. షాడో వచ్చాడు కానీ అతను రాలేదు. పెద్ద పెద్ద పోలీసులకే దొరకని ఆ షాడో బేదార్ సీట్కి గానీ అతని వెనకాలే అడుగులు వేస్తున్న రౌడీ మోకకు గానీ కనిపించడు. ఎటో పోయిన భర్త కోసం అలమటిస్తూ ఇంట్లోనే ఉండిపోయిన చిత్తన్మియా భార్య దొరికిపోతుంది వీళ్లకి. తండ్రి కోసం ఎదురుతెన్నులు చూస్తున్న పసిబిడ్డలు బలైపోతారు వీళ్ల ధాష్టీకానికి. చిత్తన్మియా కోసం షాడో పంపించిన నోట్ల కట్టల్ని తడుముకుంటూ ఆకాశం వైపు చూశాడు ఆ పౌరుడు. అన్నం పున్నమెరుగన ఆ అమాయకుల్ని రక్షించు భగవాన్. తన వారెవరైనా బాధల్లో ఉంటే ఆఘమేఘాల మీద ఆ షాడో వచ్చి పడతాడన్న మాటను నిజం చేయి. కంటికి కనిపించని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వెనక్కి తిరిగాడు బేదార్ సేట్ కళ్ళపడకుండా తప్పించుకుపోవటానికి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నాడు కాబోలు. అతన్ని కుద్దుకోబోయి ఆఖరి క్షణంలో పక్కకు జరిగాడు అంతకుముందు అతనికి నోట్ల కట్టల్ని అందజేసిన నల్ల ప్యాంటు యువకుడు. అద్దిరిపడి అతని చేతిని పట్టుకోవటానికి ప్రయత్నించాడా పౌరుడు. నీకేమైనా మతిపోయిందా భాయ్? చూస్తూ చూస్తూ దెయ్యం ఎదుటికి ఎవరైనా పోతారా? ఆ బేదార్ సేట్ ముఖంలో నీకు దెయ్యపు లక్షణాలు కనిపించడం లేదు అని అడిగాడు ఆందోళనగా. అతని మాటలకు సమాధానం ఇవ్వలేదా యువకుడు. అతని చేతులకు దొరకకుండా వేగంగా అడుగులు వేసి వీధిలోకి వెళ్లాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ వస్తున్న బేదార్ సేట్కి ఎదురుగా పోయి వంగి వంగి సలాం చేశాడు. ఎవడివ్వే నువ్వు, ఎందుకు అడ్డం వచ్చావు, బతకాలని లేదా? బొంగురు గొంతుక మరింత బొంగురుపోయే శృతిలో ప్రశ్నిస్తూ నాటు తుపాకీని ఎత్తి అతనికేసి గురిపెట్టాడు బేదార్ సేట్. భయపడలేదా యువకుడు. మరికొంచెం ముందుకు వంగి ఇంకా కాస్త వినయంగా ఇంకొకసారి సలాం చేశాడు. ఎవడివ్వే నువ్వు, అడుగుతుంటే వినిపించటం లేదా? ఒళ్ళు కొవ్వు పట్టి చెవులు మూసుకుపోయాయా? మరోసారి ఆ వీధిలో గోడలకు తగిలి వికృతంగా ప్రతిధ్వనించింది బేదార్ సేట్ బొంగురు గొంతుక. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వస్తున్నాను సాబ్. నేను షాడోకి బాగా కావాల్సిన ఒక మనిషిని అరెస్టు చేసి స్టేషన్లో దాచిపెట్టారు పోలీసులు. అతన్ని చిత్తకు కొట్టి ఆ షాడో జాడలను తెలుసుకుంటారు. మీ గురించి, మీరు కోల్పోయిన సంపత్తి గురించి వాళ్ళెవరూ మాట్లాడుకోవటం లేదు. బేదార్ సేట్ అనుచరులందరికీ వినబడేటట్లు స్పష్టంగా అన్నాడు ఆ యువకుడు. మీరేమైపోయినా వాళ్ళకి పట్టేటట్లు కనిపించటం లేదు సాబ్. షాడో గనుక దొరికిపోతే అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లిపోతారు.
అంటూ అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టాడు ఆఖర్లో. షాడోని అరెస్ట్ చేసి తీసుకుపోతే తన బాధలు తనతోనే ఉండిపోతాయని గ్రహించి బేదార్ సేట్ ఆందోళన పడ్డాడు. రే, మన వాళ్ళందరినీ ఆడ మగ చిన్న పెద్ద అందరినీ పిలుచుకురండి. ఎట్టా ఎదుట జరిగిన దారుణాన్ని విచారించకుండా షాడోని అవతలికి ఎలా తీసుకుపోతారో తేల్చుకుందాం. పోలీస్ స్టేషన్కి పోయి ఆ మనిషి ఎవరో మనమే విచారిద్దాం. త్వరగా పొండి, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదిరించడానికి సిద్ధం చేసి తీసుకురండి. నాటు తుపాకీని కిందకు దించి తన వారి వైపు తిరుగుతూ ఆజ్ఞలు జారీ చేశాడు. గొళ్ళు నారుస్తూ వెనుదిరిగారు 10 మంది అనుచరులు. పరుగు పరుగున వీధి చివరకు పోయి చీకట్లో కలిసిపోయారు. ఒంటరిగా స్టేషన్ దగ్గరికి పోవద్దు సేఠీ, కనీసం 200 మందైనా మీ వెంట ఉండాలి. అక్కడ మాట్లాడే ప్రతి మాట తుపాకీ దెబ్బలా ఉండాలి అంటూ అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్లు చిటిక వేసి అతని ముఖంలోకి చూశాడు నల్ల ప్యాంటు యువకుడు. ఒక్కసారిగా అతను తనకు ఎంతో ఆత్మీయుడైపోయినట్లు తల ఊపాడు బేదార్ సేట్. ఏమిటి బే, ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు సాధ్యమైనంత మృదువుగా. జలీల్ బస్తీ రచ్చబండ దగ్గర మా వాళ్లు 100 మంది ఉన్నారు సాబ్. మీకొచ్చిన కష్టానికి వాళ్లందరూ ఎంతో బాధపడుతున్నారు. బేదార్ సేట్ మీద ఏదైనా పగుంటే మనలో మనమే తేల్చుకోవాలి గాని బయట నుంచి షాడోని రప్పించడం మంచి పద్ధతి కాదు అంటున్నారు వాళ్లు. ఈవేళ సేట్జీ పని అయిపోయిందని ఊరుకుంటే రేపు మనలో ఇంకెవరి పనైనా అదే మాదిరి అవుతుంది కదా అని కూడా అనుకుంటున్నారు. ఆ మాటలు చెప్పటానికి తటపటా ఇస్తున్నట్లు కొంచెం ఆగి ఆగి చెప్పాడా యువకుడు. తనంటే అసహించుకునే ఊరి వాళ్లలో ఇంత చక్కటి మార్పు వచ్చినందుకు ఎంతగానో పొంగిపోయాడు బేదార్ సేట్. చటుక్కున లాల్చీ జోబులో చెయ్యి పెట్టి పెద్ద నోట్ల కట్టనొకదాన్ని బయటకు తీశాడు. దస్తావేజుల మీదో ఖాళీగా ఉంచిన ప్రామిసరీ నోట్ల మీదనో సంతకం పెడితే తప్ప పైసలు బయటకు తీయని బేదార్ సేట్ నడివీధిలో పెద్ద నోట్ల కట్టను ఉచితంగా ప్రదర్శించటాన్ని గమనించి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు సందు మొగదల్లో నిలబడి ఉన్న పౌరుడు. ఇప్పుడింతకంటే నా దగ్గర డబ్బేమీ లేదు. ఈ మొత్తాన్ని తీసుకుని రచ్చబండ దగ్గర ఉన్న మీ వాళ్లకు పంచిపెట్టు. మంచి మంచి కర్రల్ని కత్తుల్ని తీసుకుని నాకు సాయం రమ్మని చెప్పు. వాళ్లలో ఎవరైనా నాకు బాకీ ఉండి ఉంటే ఈ గొడవ చల్లారిన తర్వాత వడ్డీలో సగానికి సగం మాఫ్ చేస్తానని కూడా చెప్పు బాయ్. త్వరగా వెళ్లి వాళ్లందరినీ పోలీస్ స్టేషన్ దగ్గరికి తోలుకురా అంటూ భుజం తట్టి సందువైపు నెట్టాడు నల్ల ప్యాంటు యువకుడిని బేదార్ సేట్. వడివడిగా వచ్చి సందు ముందున్న పౌరుడిని కలుసుకున్నాడు నల్ల ప్యాంటు యువకుడు. చేయి పట్టుకుని సందు మధ్యలోకి లాక్కుపోయాడు. బేదార్ సేట్ తనకిచ్చిన నోట్ల కట్టును తీసి అతని చేతిలో పెట్టాడు. ఈ డబ్బును కూడా చిత్తన్ మియా కుటుంబానికి అందజేయి. పిల్లా పాపలతో సహా అందర్నీ ఈ ఊరు విడిచి వెళ్లిపోమ్మని చెప్పు. నేను కోసిన కోతల్ని నమ్మి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతున్నాడు బేదార్ సేట్. అక్కడ ఇంకో ఎదురు దెబ్బ తప్పకుండా తగిలి తీరుతుంది. అందుకు అవమానపడి మరింత కక్షతో వెనక్కి వస్తాడు. అతను వచ్చేలోపుగా వెళ్లిపోవాలి వాళ్ళు అంటూ అతని భుజం పట్టుకుని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న మరో సందువైపు నెట్టాడు. అతని ముందు చూపుకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆ పౌరుడు. కంటికి కనిపించిన షాడో కోసం వెళ్లి అనవసరమైన బాధలు పడుతున్నాడు కాని ముందుగానే నీ దగ్గరకు వచ్చి ఉండాల్సింది మా చిత్తన్మయ్య. ఉత్తుత్తి మాటలు చెప్పి మా బేదార్ సేట్ని బురడీ కొట్టించగలిగిన నువ్వు తప్పకుండా అతనికి సాయం చేసి ఉండేవాడివి. నీ పేరేమిటి భాయ్, ఎక్కడుంటున్నావు అని అడిగాడు. కనుబొమ్మల్ని ముడిచి అసహనంగా అతని కేసి చూశాడు నల్ల ప్యాంటు యువకుడు. కనీసం నీ పేరైనా చెప్పు భాయ్. పెద్ద కాగితం మీద షాడోసా పేరు పక్కనే నీ పేరు కూడా రాసి పూజ చేసుకోమని చెబుతాను. ఒక అడుగు అవతలికి వేసినట్లే వేసి మళ్లీ అతని కేసి తిరుగుతూ అడిగాడు ఆ పౌరుడు. ఆ యువకుడి ముఖంలో వెంటనే వచ్చింది భయంకరమైన ఒక మార్పు. ఉన్నట్లుండి ఎరుపు జీరల్ని పులుముకున్నాయి అతని కనులు. పటపటమని వికృత శబ్దాలు చేశాయి అతని దంతాలు. అత్తిరిపడి 4 అడుగులు వెనక్కి వేశాడు ఆ పౌరుడు. గెట్అవుట్ ఫ్రమ్ హియర్, గెట్అవుట్! నాటు తుపాకీ మోతల కంగున ప్రతిధ్వనించింది నల్ల ప్యాంటు యువకుడి కంఠం. రెండోసారి ఆ హెచ్చరికను వినే ధైర్యం ఆ పౌరుడికి లేకుండా పోయింది. తనకు తెలియకుండానే వెనుతిరిగి పరుగు అందుకున్నాడతను. 10 క్షణాల్లో ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయాడు. గుండెల నిండా గాలిని పీల్చుకుని తన వదనంలో ప్రత్యక్షమైన క్రోధాన్ని తుడిచేసుకున్నాడు నల్ల ప్యాంటు యువకుడు.
రెండు క్షణాల తరువాత ఆ సందు చివరికి పోయి అక్కడ్నుంచి జలీల్ బస్తీ రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. బేదార్ సెట్ పోలీసుల మీదకి దండుపోతున్నాడు. ఉత్సాహం ఉంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి వింత చూడండి, వెళ్ళండి. పరుగులాంటి నడకతో రచ్చబండను సమీపిస్తూ పెద్దగా అన్నాడు. ఎంతోసేపు ఆలోచించలేదు రచ్చబండ దగ్గర పౌరులు. రచ్చబండ మీద పెట్టిన తలపాగాల్ని దులుపుకుంటూ నల్లప్యాంటు యువకుడు వెళ్లిన దిశలో పరుగులు ప్రారంభించారు. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి కాబోలు. తనంతట తనే వెనక్కి తగ్గాడు ఒక హెడ్ కానిస్టేబుల్. అయిపోయిందా, నీ పని అప్పుడే అయిపోయిందా? ఆశ్చర్యంగా అడిగాడతన్ని లాకప్ గది మధ్యలో నిట్ట నిలువుగా నిలబడి ఉన్న గంగారాం. ఉరిమి చూసి తన చేతుల్లో ఓపిక లేదని గుర్తుకు వచ్చి ఉరిమి చూడటంతోనే సరిపెట్టుకుని లాకప్ గది బయటకు పోయాడు హెడ్ కానిస్టేబుల్. దాహంగా ఉంది, కాసిని మంచినీళ్లు తెప్పించండి భాయిసాబ్. మళ్లీ మీ ఇన్స్పెక్టర్ సాబ్ వస్తే తాగేందుకు వ్యవధి ఉండదు. బిగ్గరగారిచి తన కోరికను వెల్లడించాడు గంగారాం. కింద ఉన్న గచ్చు అతిరిపోయేటట్లు అడుగులు వేస్తూ అవతలి పక్కన ఉన్న గదిలోకి పోయాడు హెడ్ కానిస్టేబుల్. స్టేషన్లో ఉన్న కుర్చీలన్నీ స్టేషన్ బయట ఉన్న అధికారులకు సప్లై చేసి ఒక కాలు విరిగిపోయిన స్టూల్ మీద జాగ్రత్తగా కూర్చొని ఉన్నాడు అతని ఇన్స్పెక్టర్. వదిలిందా వాడి తిక్క? తాతలు తండ్రులు వాడి పూర్వీకులందరూ కనిపించారా? హెడ్ కానిస్టేబుల్ని చూడగానే అడిగాడతను. అతను చెబుతున్న వారందరూ తనకు కనిపించారని అనపోయి ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆ మాటల్ని తనలోనే దాచేసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్. మనం కొట్టే చెవిటి దెబ్బలకు వాడు లొంగడు సాబ్. అరగంట సేపు వాయించినా పళ్ళన్నీ బయట కనిపించేటట్లు నవ్వుతూ నిలబడ్డాడే కాని బాధగా ఒక్క అరుపు కూడా అరవలేదు. మెంటల్ కేసేమోనని భయం వేస్తోంది. ముఖానికి పట్టిన చెమట బిందువుల్ని అద్దుకుంటూ రిపోర్ట్ చేశాడు. చివ్వున స్టూల్ మీద నుంచి లేచి పట్టరాని కోపంతో పళ్ళు కొరికాడు ఇన్స్పెక్టర్. మెంటల్ గింటల దెబ్బ కొదిలిపోవాలి. నీలాంటి చేతగాని ముఖాన్ని పంపించడం నాదే తప్పు. వాడు కింద పడి దొర్లుతూ ఏడ్చి రాగాలు పెట్టే వరకు కొట్టమని, రాగాలు పెడుతున్న సమయంలో నన్ను పిలవమని చెబితే చేతులూపుకుంటూ వెనక్కొచ్చిన నిన్ను కూడా వాడి పక్కన నిలబెట్టి ఉతికించాలి అని అంటూ ఒక పక్కగా పెట్టిన తన లాఠీని అందుకొని లాకప్ గది వైపు వెళ్లాడు. లాల్చీని ఊడదీసి ఒంటి మీద దెబ్బల్ని చూసుకుంటున్నాడు గంగారాం. అతన్ని గమనించగానే చిన్నగా నవ్వుతూ లాల్చీని యథాప్రకారం తొడుక్కొని లాకప్ మధ్యలో నిలబడ్డాడు. అరవరా, రైల్వే స్టేషన్ ముందు అరిచినట్లు ఇంకొకసారి అరు. ఎలా అరుస్తావో నాకు మళ్లీ చూడాలనుంది. అరు అంటూ లోపలికి పోయి పోయిన వెంటనే దరువు కార్యక్రమాన్ని ఆరంభించాడు ఇన్స్పెక్టర్. పళ్ళు బిగించి భరించాడు గంగారాం. ఆ దెబ్బలు తన వంటి మీద కాకుండా ఇంకెవరి వంటి మీద పడుతున్నట్లు ఫోజు పెట్టడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు. క్షణాలు గడిచిన కొద్దీ రెట్టింపు కాసాగింది ఇన్స్పెక్టర్ ఆవేశం. ఎదురుపడిన పోలీసు అధికారిని చూసి సాష్టాంగ నమస్కారం చేయవలసిన కోన్కిస్కా లఫూట్ రాస్కెల్వి నువ్వు. చెయ్యెత్తిన మరుక్షణం గావుకేకలు పెట్టి పాదాలు పట్టుకోవాల్సిన అధముడివి. ఎన్ని దెబ్బలు కొట్టినా ఏడవకుండా పోటుగాడి మాదిరి ఫోజులు పెడతావా? నీ చేత రాగాలు తీయించడం మాకు చేత కాదని అనుకుంటున్నావా అంటూ ఎదిరెదిగిపోతున్న కోపంతో వీరవిహారం చేయసాగాడు. పూనకం వచ్చినవాడిలా చిందులు వేస్తున్న ఇన్స్పెక్టర్ సాబ్ని చూసి జాలితో ద్రవించిపోయింది గంగారాం హృదయం. అరుస్తాను సాబ్, ఒక్క నిమిషం వ్యవధిస్తే మీకు కావలసినంత శృతిలో అరుస్తాను. కాస్తంత ఆగండి, కొంచెం ఊపిరి తీసుకొనియండి అని అతన్ని శాంతింప చేయాలనే కోరిక అతనికి కలిగిన మాట వాస్తవమే కాని బయట నుంచి ఏవో అరుపులు వినరావటంతో డైవర్ట్ అయింది అతని అటెన్షన్. అవి వట్టి అరుపులు కాదు, కక్షతో మెలితిరిగిపోతున్న రాక్షసనాదాలు. ఎదురు వచ్చిన వారందరినీ తలలు పగులగొట్టి పక్కకు నెట్టేయాలన్నంత కోపంతో ప్రతిధ్వనిస్తున్న పొలికేకలు. గంగారాంతో పాటు తను కూడా విన్నాడు ఇన్స్పెక్టర్ ఆ రగడని. లాకప్ గది బయటకు పరిగెత్తబోతుండగా రాణి వచ్చింది ఆర్డర్. కమాన్, కమౌట్! స్టేషన్లో ఉన్న ఆయుధాలన్నింటినీ తీసుకుని బయటకు వచ్చేయండి. కమాన్! కంగుమంటున్న కంఠంతో అతన్ని పిలిచాడు ఒక అధికారి. లాఠీని అవతలికి విసిరి బెల్టుకు వేలాడుతున్న రివాల్వర్ని చేతిలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. హెడ్ కానిస్టేబుల్ని మిగిలిన వారిని పెద్దగా పిలుస్తూ బయటికి జంప్ చేశాడు.
గింగిరాలు తిరుగుతూ అతని తలమీద నుంచి స్టేషన్ లోపలి భాగంలోకి వెళ్ళింది ఒక పెద్ద పలుకురాయి. దాన్ని అనుసరించి వస్తున్న మరికొన్ని రాళ్లను తప్పుకోవటానికి తలను అలాగే వంచుకొని తన అధికారుల దగ్గరికి పోయాడతను. పోటెత్తిన సముద్రంలా వచ్చి అధికారుల్ని అతన్ని కమ్ముకున్నారు అనేక మంది ప్రజలు. వారి వద్ద ఉన్న ఆయుధాల్ని పైకెత్తి పట్టుకునే సందు కూడా ఇవ్వకుండా టైట్గా బిగించేశారు. ఏమిటది, ఏమిటి దురాగతం? లోపల ఎంత చికాకు పడుతున్నా పైకి మాత్రం చాలా ప్రశాంతంగా అడిగాడు ఒక అధికారి. బేదార్ సెట్ మనుషులం మేము. మా సేట్ని కొల్లగొట్టిన షాడోని మీరు మీ వెంట తీసుకుపోతారని తెలిసి వచ్చాం. షాడోని ఇక్కడే విచారించాలి. మా సేట్జీ కోల్పోయిన సొత్తునంతా అతని చేతే కక్కించాలి. అతని ముఖంలో ముఖం పెట్టి కరుకుగారిచాడు ఒక దృఢకాయుడు. పక్కున నవ్వాలని అనిపించింది. అది సందర్భం కాదు కనుక తమాయించుకున్నాడు ఆ అధికారి. షాడో ఇంకా పట్టుబడలేదు, ఇంకా గాలింపు కొనసాగుతుంది. పట్టుబడగానే మీరడిగినట్లు ఇక్కడే విచారిస్తాం. ముందు మీరు వెనక్కి తగ్గండి, ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోండి. సాధ్యమైనంత మృదువుగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనల్ని ఏమార్చడానికి అలా మాట్లాడుతున్నాడు? షాడో మనిషిని స్టేషన్లో బంధించి అతని నోటి ద్వారా షాడో జాడల్ని తెలుసుకుంటూ మనకు ఏవేవో కథలు చెబుతున్నాడు. ఉన్నట్లుండి అరిచాడు గుంపులో వెనుకగా నిలుచున్న పౌరుడొకతను. ఆ మాటతో మళ్లీ రగులుకుంది అక్కడి వారి ఆవేశం. మరోసారి ఆకాశాన్ని అంటుకోసాగై దారుణమైన అరుపులు. ఆగండి, దయచేసి ఆగండి. షాడో మనిషిని ఇంటరోగేట్ చేయటం ఇంకా పూర్తి కాలేదు. మీరంతగా కావాలనంటే మీ ముందే అతన్ని ప్రశ్నిస్తాం. అతడు చెప్పే మాటల్ని బట్టి మనమందరం కలిసికట్టుగా పోయి షాడోని బంధిద్దాం. బిక్కరకరిచి వారి కలకలాన్ని శాంతింపజేశాడు ఆ అధికారి. శాంతించారు గుంపులోని వారందరూ. తీసుకురండి, వాడిని బయటకు తీసుకురండి. బయటకు తీసుకొచ్చి స్టేషన్ బయటే ప్రశ్నించండి. అడ్డు వచ్చిన వారందర్నీ అవతలికి నెడుతూ ముందుకు వచ్చి డిమాండ్ చేశాడు బేదార్ సేట్. అతన్ని అతని చేతిలోని నాటు తుపాకీని ఒకసారి చూసి వెనుదిరిగాడు ఆ అధికారి. రివాల్వర్ని పట్టుకొని బొమ్మలా నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్కి సైగ చేసి బందీని బయటకు లాక్కు రమ్మని సూచించాడు. పరుగు పరుగున స్టేషన్లోకి పోయాడు ఇన్స్పెక్టర్. లాకప్ గదిని సమీపించగానే పిడుగు పడినట్లయింది అతని తలమీద. అతనికి తెలియకుండానే జారి కింద పడిపోయింది చేతిలోని రివాల్వర్. ఓహరగా వేసి ఉన్న ఆ తలుపులు ఇప్పుడు బార్లా తెరుచున్నాయి. లోపల నిలబడి చిలకనవ్వులు నవ్వుతూ వారందరికీ పిచ్చెక్కించిన గంగారాం ఇప్పుడు కనిపించటం లేదక్కడ. మోసం, దగా, పారిపోయాడు, బందీ పారిపోయాడు. పిచ్చిగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు ఇన్స్పెక్టర్. మనల్ని మోసం చేయడానికి వీళ్ళెత్తిన కొత్త ఎత్తిది, చూస్తారేం, కొట్టండి అని కేకపెట్టి తన నాటు తుపాకీని పైకెత్తాడు బేదార్ సేట్. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని ఏదో ఒక విధంగా షాడోని పట్టుకోవటానికి వచ్చారు పోలీస్ అధికారులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 10 మంది. బేదార్ సేట్ని అతను వెంట పెట్టుకు వచ్చిన గుంపును చూసేసరికి కోపం ముంచుకొచ్చింది వారందరికీ. తమను చులకన చేసి మాట్లాడేసరికి రోషం పొంగుకొచ్చింది. అంతమంది అధికారులు అక్కడ ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక చిచోరీ గుంపును శాంతింపచేయలేకపోయారన్న అప్రతిష్టను తలల మీద వేసుకోవాల్సి వస్తుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు వారిలో అనేక మంది. ఇప్పుడు బేదార్ సేట్ పెద్దగా అరిచి నాటు తుపాకీని తమకేసి తిప్పేసరికి అణుచుకోలేకపోయారు వారందరూ తమ ఆవేశాన్ని. కాల్చండి, ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తిని కాల్చి అవతలకు లాగేయండి, కంగుమంటున్న కంఠంతో ఆర్డర్స్ ఇస్తూ తన బెల్టుకున్న రివాల్వర్ని బయటకు లాగాడు వారిలో ఒకతను. కన్ను మూసి కన్ను తెరిచే లోపల తమ ఆయుధాల్ని కూడా చేతుల్లోకి తీసుకున్నారు మిగిలిన వాళ్లు. గుంపుకేసి గురిపెట్టి నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ట్రిగ్గర్స్ నొక్కారు. పిడుగులు పడినట్లు మోతలు చేశాయవి. రివ్వు రివ్వుమంటూ దూసుకుపోయి 10 మంది పౌరుల్ని నేలకూల్చాయి బుల్లెట్స్. శరవేగంతో దిగచారిపోయింది గుంపులోని వారి ధైర్యం. బెంబేలెత్తిపోతూ వెనుతిరిగారందరూ. చట్రాతి మీద కొట్టిన కుండ పెంకుల మాదిరి చెల్లా చెదురయ్యారు. వెర్రిగా చూస్తున్న బేదార్ సేట్ ఒక్కడే మిగిలిపోయాడు పోలీస్ స్టేషన్ ముందు. ఒక్క ఉదుటున అతన్ని చుట్టుముట్టి అతని తుపాకీని స్వాధీనపరుచుకున్నారు 4 పోలీస్ అధికారులు.
రివాల్వర్ దెబ్బలకు గాయపడిన పౌరుల దగ్గరికి పరిగెత్తారు మరో నలుగురు. చేతులు భుజాలు గాయపడ్డాయి పడిపోయిన పౌరుల్లో నలుగురికి. పాదాలు తొడలు దెబ్బతిన్నాయి మిగిలిన వారికి. వీళ్లకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు. ఫోన్ చేసి అంబులెన్స్ను పిలిపించండి. వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తే దే విల్ బీ ఆల్ రైట్. వారి దెబ్బల్ని పరిశీలించి తిరిగి వస్తూ అన్నాడు ఒక పోలీస్ అధికారి. ఆ మాటలు వినబడిన తరువాత మెల్లిగా వెనక్కి జరిగాడు. అంతవరకు అక్కడికి 100 అడుగుల దూరంలోని ఒక చెట్టు చాటున నిలబడి ఉన్న నల్ల ప్యాంటు యువకుడు. మంది మార్బలాన్ని వెంట పెట్టుకుని బేదార్సెట్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి వస్తున్న తరుణంలో స్టేషన్ వెనుక భాగంలో ప్రత్యక్షమయ్యాడతను. లాకప్ లోపలికి పోయి గంగారాంని ఇవతలికి లాక్కొచ్చాడు. నువ్వా? షాడో వస్తాడని ఎదురు చూస్తుంటే నువ్వొచ్చావేమిటి? అతనితో పాటు బయటకి పరిగెత్తుకు వస్తూ అనేశాడు గంగారాం. ఆ యువకుడి పెదవుల మీదకి పరిగెత్తుకు వచ్చిన చిరునవ్వు అతని కంటపడలేదు. గంగారాం చేయి పట్టుకుని రైల్వే స్టేషన్ వైపు పరుగు తీశాడు ఆ యువకుడు. లోపలికి పోగానే వారిద్దరికీ కనిపించింది సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న గూడ్స్ ట్రైన్ ఒకటి. ఖాళీగా ఉన్న ఒక వ్యాగన్ లోపలికి జంప్ చేశారు వారిద్దరూ. 10 నిమిషాల తరువాత కదిలిన ఆ ట్రైన్తో పాటు సిటీకి దూరంగా వెళ్ళిపోయారు.